మంత్రి గారు నాకు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాల మేరకి ఇవాళ పాతూరు గ్రామంలోకి కలెక్టర్గా నేను, మన గడ హనుమంతరావు స్పెషల్ ఆఫీసర్ గారు హనుమంతరావు గారు, తర్వాత ఆర్డీఓ గారు, తర్వాత ముఖ్య అధికారులందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులను తీసుకొని వచ్చాను. ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు నాకు, పాతూరు గ్రామంలో ఏ సమస్య ఎట్లాగ మీరు పోతున్నారు కాబట్టి అందరి అధికారులను తీసుకెళ్ళి గ్రామంలోనే ఉండి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకొని సంబంధిత అధికారులతో కూడా అక్కడే విచారించి చేయగలిగిన పనులు తక్షణమే చేసి ఎవైతే చేయలేమో అవి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మరి వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రెవెన్యూ సమస్యలు, రెండు పెద్ద సర్వే నంబర్లలో చాలామందికి, అంటే అది ఓవర్సీలు ఇచ్చిన భూమి కాకపోతే పట్టాలు ఎక్కువ ఉండి, గతంలో కొన్ని 20-30 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు ఎక్కువ ఉండి అందులో అనుభవంలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీరు చెప్పుకోవడం, సో ఆ విషయంలో కూడా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వారి సిబ్బంది, ఎంపీడీఓ గారు, తర్వాత అన్ని శాఖలకు అధికారులు మీ దగ్గరికి వచ్చాం. మేము నిదానంగా ఓపిక్గా మీతోనే ఉంటాం. మీరు కౌంటర్స్ ఎవరి డిపార్ట్మెంట్ వారికి పెట్టుకున్నాం, మీరు ఇచ్చిన విన్నపాలు ఏమున్నా కూడా రాసుకొని కంప్యూటర్సు ప్రింటర్సు తెప్పించి పెట్టాను, ఇక్కడే ఉన్నాయి, అవి ఇక్కడే కంప్యూటర్ చేసేసుకొని ఏ అవసరాలు ఉన్నా కూడా చేయగలిగిన పనులు తక్షణమే చేయగలిగిన పనులు మీ సమక్షంలోనే ఇక్కడనే చేసి ఆ పనుల వివరాలన్నీ మీకు చెప్పి ఎవైతే కొంత సమయం తీసుకుంటుందో అవి కూడా ఇక్కడే మీ అందరికి కూడా మళ్ళీ గోపాలన్న గ్రామం, ఈ గ్రామం నుంచి పలానా వ్యక్తికి ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు ఈ పరిష్కారం ఇది, ఈ పరిష్కారం చేయగలిగినాము, లేదు అనుకుంటే ఇది ఇంత సమయం పడుతుంది, ఈ సమయంలో మళ్ళీ చేసి మీ గ్రామానికి వచ్చి చెప్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము ఏ సమస్య అయినా కూడా చెప్పుకోండి, గ్రామం దగ్గరికే మీకు కలెక్టర్ వచ్చాడు, గ్రామం దగ్గరికే జిల్లా అధికారులు అందరూ వచ్చారు, గ్రామంలోనే చర్చించి పరిష్కారం చేసే మార్గంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే, గ్రామస్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఇబ్బంది రావద్దు, నిదానంగా ఓపిక్గా అన్ని విషయాలు చర్చించుకొని గ్రామ పెద్దలతోని, కుల పెద్దలు ఉంటే కుల పెద్దలతోని ప్లస్ అందరితో కూడా చర్చించుకొని మనం